ఏలియా ఒక రోషం కలిగిన దైవజనుడిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఏలియా గురించి మరలా క్రైస్తవులకి ప్రత్యేకంగా వివరించిన అవసరం లేదు. ఏలియా గురించి చిన్నపిల్లవాడు మొదలుకొని పండు వృద్ధుల వరకు కూడా క్రైస్తవ్యంలో బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఆయన. ఏలియా జీవితం ఆరంభ దశ మనకు తెలియదు, కానీ బైబిల్ రంధ్రంలో ఆయన ఒక ప్రవక్తగా పరిచయం చేయబడ్డాడు. ఆయన ప్రారంభపు దశ నుంచి కూడా, ఆయన ప్రవక్తగా అడుగు పెట్టినటువంటి దశ నుండి కూడా ఆయన రోషం కలిగినటువంటి దైవజనుడు, చాలా రోషం కలిగిన దైవజనుడు. ఎవని సన్నిధి నుండి నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా పేరట చెప్తున్నానని అహాబు దగ్గరికి వెళ్ళి రోషంగా ప్రకటన చేశాడు. మంచైనా వర్షమైనా కురవదని దేవుని పేరట తెలియచేయడం జరిగింది. ఒట్టి మాటలు ఎవరైనా చెప్తారు, కానీ దేవుని మాటను రాజు దగ్గరికి చాలా పవర్ఫుల్గా క్యారీ చేసుకుని వెళ్ళాలి. దానికి చాలా రోషం అవసరం, దానికి చాలా ధైర్యం అవసరం, దానికి చాలా ఆత్మ బలం అవసరం. ఆత్మ యందు తీవ్రత కలిగినటువంటి దైవజనుడు ఏలియా. ఏలియా జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. అయితే ఇన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగినటువంటి రోషం కలిగిన దైవజనుడైన ఏలియా జీవితంలో కూడా నిరాశ ఎదురైంది. ఒక దిన ప్రయాణం అంతా ప్రయాణం చేసుకుంటా అరణ్యంలోనికి వెళ్ళిపోయారని, ఇక దేవా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని ఏం కాదు, కాబట్టి నన్ను తీసేసుకో అని ఆయన విచారంగా మాట్లాడినటువంటి విషయాలు కూడా మనకు తెలిసినవే. యెజ్బేలు ఆయనకి విరోధంగా మాట్లాడినప్పుడు ఇక ఎట్టి విధంగానైనా అతడు ఆ పరిస్థితుల్లో నుంచి విజయం పొందుకోగలడు. ఎందుకంటే ముందటి రోజున ఆకాశం నుండి దేవుడు ఏలియా ప్రార్థన విని అగ్నిని పంపించారు. ఏమండి, దేవుడు ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి అగ్నిని పంపించారు. ప్రార్థన ఆలకించి అగ్నిని పంపించిన దేవుడు ఏలియాకి విరోధంగా యెజ్బేలు మాట్లాడినటువంటి మాటలు దేవుడు విని ఉండడా? ఏ దేవుడు ఆ మాటలకి రెస్పాండ్ అవడా? తప్పకుండా రెస్పాండ్ అవుతాడు. కానీ ఏలియా తొందరపడ్డాడు. ఏలియా కొంచెం స్పీడ్గా మానవ రీతిలో ఆలోచించాడు. ఏలియా ఆలోచించకూడని రీతిలో ఏలియా ఆలోచించాడు. ఏలియా ఆలోచించాల్సింది దేవుని దృష్టిలో. దేవుని దృష్టితో ఒక ప్రవక్త చూడాలి. దేవుని దృష్టితో ఒక ప్రవక్త, దేవుని యొక్క ఆలోచనతో ఒక ప్రవక్త ఆలోచించాలి. కానీ ఏలియా ఆయన దేవుని ఆలోచనతో ఆలోచించలేదు, దేవుని దృష్టితో ఆయన చూడలేదు, కానీ ఒక మానవ దృష్టితో చూశాడు. అందుకనే యెజ్బేలు యొక్క మాటలు ఏలియాని భయపెట్టాయి, ధైర్యము చెడిపోయేలా చేశాయి. నిరీక్షణ లేని వ్యక్తిగా, ఒక నిరాశపరుడిగా ఆ వ్యక్తి ఆలోచిస్తూ దేవునితో మాట్లాడకూడని విధంగా మాట్లాడుతున్నాడు, చెయ్యకూడని ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. అంతకుముందు అగ్నిని ఆకాశం నుండి పంపించమని ఎంతో రోషంగా ప్రార్థన చేసినటువంటి ఏలియా ఇప్పుడు ఇంత మట్టుకు చాలు అని అంటా ఉన్నాడు. జీవితంలో ఏనాడు కూడా సరిపెట్టేసుకునే అనుభవాలు ఉండడానికి వీల్లేదు. ఈరోజు వరకు మీరు చేసిన భక్తి సరిపోదు, దానికి మించిన భక్తి మీ ద్వారా జరగాలి. మీరు ఇప్పుడు వరకు చేసిన సేవ సరిపోదు, ఇంతకు మించిన సేవ దేవుడు మీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు. దేవుడు మీ కొరకు అనుకున్నదే చిన్నది కాదు. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. మీకోసం దేవుడు అనుకున్నది చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఏలియా కొరకు దేవుడు అనుకున్నది చాలా ఉన్నతమైనది. చాలా గొప్ప ఆలోచన ఏలియా కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. ఎంతో ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి దేవునికి ఈయన చేస్తున్న ప్రార్థన కొంత అపహాస్యంగా అనిపించి ఉండొచ్చు, కొంచెం వింతగా కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయన చేసిన ప్రార్థనా విధానం చాలా గొప్పదే. ఈయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మంచు కూడా కొరడం మానేసింది. ఏమండి అంత ప్రార్థనాపరుడైనా? ఈయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన ఆ యొక్క సారిపతిలో ఉన్న విధవరాల యొక్క కుమారుడు బతికొచ్చేసాడు. మరలా జీవంతో చచ్చిపోయిన వాళ్ళు లేపడం అంటే సామాన్యమైన విషయమా? మీలో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు లేపారా? యాండ్రూస్ అయితే ఇప్పటివరకు అలాంటి కార్యాలు అయితే జరగలేదు. కానీ
కొంతమంది స్వస్థత అయితే పొందుకున్నారు, కొంతమంది దురాత్మ శక్తుల నుండి చేతబడి చిలంగతనం నుంచి విడుదల పొందారు. అయితే ఇప్పటివరకు చచ్చిపోయిన వాళ్ళు లేపలేదు. నాకు ఆశ ఉంది ప్రభా, ఏనాటికైనా యేసుక్రీస్తు నామంలో, ఆండ్రూస్ నామంలో కాదు కానీ యేసుక్రీస్తు నామంలో ఉన్న రోగాలు పోతాయి, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచిపోతారు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు నేను లేపలేకపోయాను, అయితే సేవ చేస్తున్నాను. చనిపోయిన వాళ్ళు లేపిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దే ఆర్ వెరీ ఫ్యూ, వేళతో లెక్క పెట్టే అంతమంది మాత్రమే ఉంటారు, ఎక్కువ మంది ఎవరు ఉండరు. అయితే ఏలియా చనిపోయిన సారిపత్తులో ఉన్న విధవరాల యొక్క కుమారుణ్ణి లేవనెత్తగలిగాడు దేవుని పేరట, ప్రార్థనా శక్తితో. దేవుని బిడ్డలారా, ఎంత ఔన్నత్యం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు రోషం కలిగి ఆకాశం నుండి అగ్నిని దింపగలిగినటువంటి వ్యక్తి, రాజులు ఎదుట రోషంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి, ఎంత ఘనుడైనటువంటి దైవజనుడు ఈ రోజున ఎంత నిరాశగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా పర్యాయాలు మీ జీవితాల్లో కూడా నిరాశగా మాట్లాడిన రోజులు లేవా? ప్రజల ఎదుట గంభీరమైన భక్తిని చేసిన వాళ్ళు, ఎంతో ఆత్మీయులు, ఓ ఎంతో ప్రార్థనాపరులు. ఒక్కొక్కసారి ఏదైనా తుమ్ము వస్తే, ఏదైనా దగ్గు వస్తే, ఏదైనా నొప్పి వస్తే, లేకపోతే ఏదన్నా ఊహించని సమస్య ఏదన్నా సడన్గా వస్తే, వినకూడని వార్త ఏదన్నా సడన్గా వింటే, ఏ ఎందుకని నేరసిల్లిపోతున్నారు? ఇప్పటి వరకు చేసిన ప్రార్థన ఒకటే, ఇప్పుడు మీ నోట్లోండి వచ్చే మాటలు ఇంకొకటే. ప్రార్థన అంటే నోట్లోండి వచ్చిన మాటే కదా, ఇప్పుడు అదే నోట్లోండి ఏమొస్తున్నాయి? నిరాశ కలిగిన మాటలు, నిరీక్షణ లేని మాటలు. దేవుని బిడ్డలారా, మీ కొరకు దేవుడు చాలా గొప్పగా ఆలోచిస్తుంటే సంకుచితమైన మాటలు మాట్లాడి అనవసరంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ ఏలియా కొరకు దేవుడు కొన్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచన, ఓ ఏలియా భోజనం చేసి బయలుదేరి. ఇంకా దేవదూత గారి ద్వారా చెప్పేస్తున్నాడు దేవుడు. దేవదూత గారు వచ్చి భోజనం పెట్టారు, వాటర్ కూడా ఇచ్చారు. అయ్యగారు మళ్ళా పడుకున్నారంటాడు. మళ్ళా లేపి మళ్ళా భోజనం, సార్ ఇంకా చాలు సార్, పడుకుంది చాలు, మీ నిరాశ మాటలు చాలు, ఇంకా అయ్యేం మాటలండి బాబు, ఎంత మటుకు చాలు, తీసేసుకొని ఆయన. చాలామంది అంటూ ఉంటారు కదా, నోరు తెరిస్తే ఇంకెప్పుడు చూసినా పాడు మాటలే, పనికొచ్చి మాటలు ఏముండవు కొంతమందికి. భక్తులే, పరిశుద్ధులు, ప్రార్థనా యోధులు, అలాంటి వాళ్ళు నోరు జాగ్రత్త కాసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త గమనించండి, దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో ఏలియా కోసం దేవుడు దూతలను పంపించాడు. ఒక దూత వచ్చి ఏలియా గారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ప్రయాణం చేయాలి, శక్తికి మించిన ప్రయాణం చేయాలి. మీరు పడుకుంటానంటే పడుకోబెడతాడు అనుకున్నారు దేవుడు? నా మా నాన్నే బుజ్జికన్న, అబ్బాబ్బాబ్బాబ్బా బొబ్బో అమ్మ అని దేవుడు ఏమాత్రం బొబ్బో పెట్టాడు. మరలా చెప్తున్నాను, సతికిలు పడిపోయిన వాళ్ళని, ఇక చాలింకా అని అనుకున్న వాళ్ళని కూడా నా దేవుడు మరలా పురుకొల్పి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్. ఆయన మరలా ముందుకు నడిపిస్తాడు. ఇక్కడతో అయిపోలేదు, ఏమైపోద్ది ఇక్కడతో? మీరు ఇప్పటి వరకు మీ ద్వారా జరిగిన కార్యాలు కొంతే, ఇంకా మీ ద్వారా నా దేవుడు ఇంకా మరి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు జరిగిన కార్యాలకి మించిన కార్యాలు మీ ద్వారానే దేవుడు జరిగిస్తాడు. మీరు అనుకోవచ్చు అయిపోయింది ఇక అని, కానీ ఏమైపోయింది? ఏమైపోలేదు. మీ ద్వారా ఇక్కడి నుండి అసలు జీవితం ప్రారంభించబడబోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏలియా 2.0 ఏంటండి? ఏలియా 1.0 ఆయన అప్పటి వరకు ఓకే, ఇప్పుడు ఏలియా 2.0. ఏలియా గారు మొదలయ్యాడు, ప్రయాణం అయ్యాడు, ఇప్పుడు ఇంక మళ్ళీ ఆగుతాడా? ఏలియా గారు ఆగే ప్రసక్తి లేదు. ఏలియా గారు ఎప్పటి వరకు కొనసాగారో తెలుసా? ఎక్కడి వరకు కొనసాగారు? అగ్ని రాధాలు వచ్చి అయ్యగారిని కొనిపోయాయంట, ఇంక అలా వెళ్ళిపోవడమే, ఆగలేదు. ఏలియాని ఇంక ఏమీ ఆపలేకపోయాయి. ఎరికో ఆపలేకపోయింది, యోర్దాను నది ఆపలేకపోయింది, ఏమీ ఆపలేకపోయాయి. దేవుడే ఇక ఏలియాని తీసుకుని వెళ్ళిపోయాడంట. బాబు చాలు ఇంకా, ఏలియా గారు ఇంతాక ఎవరన్నారు చాలని? ఏలియా గారు చాలు దేవా, ఇంకా ఇంత మట్టుకు చాలు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? చాలు నాయనా,
నిన్ను ఇలాగా ఇలా వదిలేస్తే నువ్వు ఇంకా వెళ్ళిపోతావు, చాలు ఇంకా పైకి వచ్చాయి అని దేవుడు రథాలు పంపించి తీసుకుపోయాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత వింతగా ఉందండి ఇది. మీ టైంలో మీరు వెళ్ళరో, దేవుడి టైంలో మీరు వెళ్తారు. ఆమెన్. మన టైం అంతా బోర్డ్ టైం. ఏది సిస్టర్ బోడీ టైం, లేకపోతే బ్రదర్ బోడీ టైం. ఎందుకంటే మీ టైం ఏంటండి, ఏ ఇప్పుడు ఇప్పుడు ఆగిపోవాలంటే ఆగిపోతారా? దేవుడు ఆగిపోమంటే ఆగాలి, దేవుడు సాగిపోమంటే సాగిపోవాలంతే. మీకోసం దేవుడు ఆగిపోమనే సిగ్నల్స్ ఏమి ఇవ్వట్లేదు. బిడ్డ గ్రీన్ లైట్, వెళ్ళిపో, సాగిపో, వెళ్ళిపో, ఇంకంతే. ఇది దేవుడు ఇస్తున్నటువంటి మాట, వెళ్ళిపోవడమే. దేవుడు మిమ్మల్ని కొనసాగిస్తాడు. ఎప్పటి వరకు తెలుసా? మీ పని పూర్తయ్యే వరకు మీరు కొనసాగుతూనే ఉంటారు. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, మీ టైం అయ్యే వరకు మిమ్మల్ని ఎవడో ఆపలేడండి. ఇంకా దేవుడు మీకోసం ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. మీ టైం అయ్యే వరకు ఎంతమంది మీకు విరోధంగా లేచినా, అవతల ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళు కాదండో. ఆ దేశపు రాణి యెజెబెల్ అంటేనే ప్రవక్తలు వణుకుపోతారు. అలాంటి యెజెబెల్ రాణి చెప్తా ఉందేమని, రేపు ఈ టైంకి నువ్వు కూడా ఆ బయలు అలాగే అశ్వేరాదేవి యొక్క ప్రవక్తలు ఏ విధంగా అయ్యారో ఆ విధంగా నిన్ను కూడా చేస్తానని చెప్పింది. చెప్పిన వాళ్ళు ఏమీ అల్లాటప్పా బ్యాచ్ ఏం కాదు, సంతలో సోరమ్మ ఏం కాదు. చెప్పిన ఆవిడే రాజ్యాధికారం కలిగినటువంటి రాణి. ఎంత గొప్ప రాణి చెప్పినా దేవుడికి ఇంకా నీ మీద ఒకవేళ దృష్టి ఉంది అంటే, దేవుడికి ఇంకా నీ మీద ఒక గురు ఉంది అని అంటే, నువ్వింకా పరిచర్య చెయ్యాలి, నువ్వింకా బ్రతికుండాలి, నువ్వింకా దేవుని సాక్షిగా నిలవాలి అని దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటే, అవతల ఉన్నది రాణి అయినా రాజు అయినా భూ ప్రపంచమంతా ఏకమైపోయి వచ్చేసిన ఇంటికి కూడా పేకలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఏలియా గారి మీదకి వచ్చింది మామూలు వాళ్ళు కాదు. ఈ మాటలు కొంచెం పరుషంగా మాట్లాడినా బహు జాగ్రత్తగా వినండి. ఏలియాని కదపలేకపోయారు యెజెబెలు, యెజెబెలు కదపలేకపోయారు. కారణమేంటి? దేవుడు ఏలియా కొరకు వేరొక ప్లాన్ గీసుంచాడు. యెజెబెలు చేతుల్లో చచ్చిపోవడం కాదు దేవుడు ఏలియా విషయమై అనుకున్నది. ఏలియా కొరకు అగ్ని రథాలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఆయన కోసం దేవుడు అనుకున్న ఆలోచన చాలా ఉన్నతమైందండి. విశ్వాసి దైవజనుడా, మీ కొరకు అనుకుంటున్నది దేవుడు చిన్నది కాదు. మీకోసం దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన ఉన్నతమైన ప్రణాళికను అర్థం చేసుకున్న వ్యక్తులు ఆగిపోరు, నేరసిల్లిపోరు. వన్ డే కూడా వేస్ట్ చేయరు, వన్ డే కూడా వేస్ట్ చేయరు, వన్ అవర్ కూడా వేస్ట్ చేయరు. అక్కడ ఆగిపోవలసిన పనేముంది, సాగిపోవాలి, కొనసాగిపోవాలి. దేవుడు మరలా పురుకొల్పుతాడు, మరలా నీకు ఆయన ఫుడ్ ఇచ్చి పంపిస్తాడు. ఏలియా ఇప్పుడు వరకు తన సొంత బలంతో వెళ్ళాడు అనుకోండి, ఇక మీదట ఏలియాకి పరలోకపు బలం. ఏలియా కోసం ఎవరు వస్తున్నారు? దేవదూతలు వస్తున్నారు. ఒక దేవదూత తలుచుకుంటే 185,000 మందిని రాత్రికి రాత్రి మొత్తి లేపేయగలరు. అంత గొప్ప దేవదూత ఏలియా గారి కోసం వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఏలియా గారి కోసం ఎవరు వచ్చారు? ఏమండి, దేవదూత వచ్చారండి. భోజనం పెడుతున్నారంట, క్యారేజ్ పట్టుకొచ్చారు. ఎవరో ఏలియా గారు, మరి అన్మ్యారీడ్ కదా, లేకపోతే పాస్టమ్ గారు పంపుతారు క్యారేజ్. అయ్యగారు సేవలు అలసిపోయి ఉన్నారేమో, క్యారేజ్ పట్టుకెళ్ళండి అని చెప్తారు. కానీ మరి ఏలియా గారు ఎవరో, బ్యాచులర్. ఏలియా గారు బ్యాచులర్, పట్టించుకోవడానికి ఎవడు లేడు. కుటుంబాన్ని వదిలేసి ఎక్కడో తిరుగుతున్నాడు ఆయన. కానీ ఆయన గురించి పట్టించుకోవడానికి పరలోకం దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళ కోసం దేవుడు ఆయన పరివారం అంతా నిలబడతారు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీరు ఒకవేళ దేవుని పని కొరకు నిలబడినవారా, దేవుడు ఏమి చేయమంటే ఆ విధంగా మీరు చేసిన వాళ్ళ, ఒకవేళ మీరు దేవుని కొరకు నిలబడి దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటా వెళ్ళినప్పుడు మీకు వ్యతిరేకతలు వచ్చాయా, ఆ సమయంలో మీ పక్షంగా దేవుడు నిలబడతాడు, దేవదూతలు నిలబడతారు. మీ పక్షంగా ఒక సైన్య సమూహాన్ని దేవుడు లేపుతాడు. అది దేవుడు అంటే. ఇక్కడ
యజుబేలు రివర్స్ అయిపోతుందంటే ఏమంటే యజుబేలుకి ఏలియాకి ఏమన్నా పర్టికులర్గా శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏలియా ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవడా? లేదు. దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. అది యజుబేలుకి నచ్చలేదు. ఆవిడికి బయలు గారు అంటే బాగా ఇష్టం అంటాడు. అషేరాదేవి అంటే బాగా ఇష్టం. సో బయలుని బాగా ఇష్టపడేటటువంటి ఈమె ఎప్పుడైతే బయలుదేవత యొక్క ప్రవక్తల్ని ఏలియా చంపించేశాడో మింగుడు పడలేదు ఆవిడికి. అంటే దేవుని పక్షంగా నిలబడినటువంటి ఈ కార్యాలు ఆ రాణికి నచ్చలేదు. అందుకని ఆ ప్రవక్తల్లాంటోడే ఈయన కూడా అనుకున్నారు. కానీ అవెక్కడ, దేవుడు ఎక్కడ, వాళ్ళ ప్రవక్తలు ఎక్కడ, జీవము కలిగిన యెహోవా దేవుని యొక్క ప్రవక్త ఎక్కడ? ఎక్కడన్నా పొంతనవుతుందా అంటే మనుషుల చేతి పనులకి ఓ పూజలు లేకపోతే అర్చనలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ? జీవము కలిగిన దేవుని సేవకులు ఎక్కడ? దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి వినయ నమ్రత కలిగి దేవునిలో కొనసాగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళతో యజుబేల్ ఏమనుకుందంటే ఒకవేళ వార్నింగ్ ఎత్తే ఇంకా అయిపోయాడు, ఇంకా ఇక మన మన చిప్పు చేతల్లో ఉంటాడు అనుకున్నారు. చిప్ప చేతల తర్వాత సీన్ మారిపోయింది. దేవుడు ఆయన కలుగు చేసుకున్నాడు. ఏలియా సైలెంట్గా ఉన్నాడు. అయితే యజుబేల్ అమ్మగారు అవుట్ అయిపోయారు. ఏలియా సైలెంట్గానే ఉన్నాడు, కానీ దేవుడు ఒక ఆయన లేపాడు. ఆయన ద్వారా యజుబేల్ ఇక లేకుండా అయిపోయింది. భయంకరంగా కుక్కలు నాకే అంటాడు. ఏంటి అది రక్తం? ఎంత దారుణమైన స్టాప్ అంటే. సర్లే, అవన్నీ ఒక ప్రక్కన పెడితే ఏలియా గారి జీవితాన్ని ఆలోచించేద్దాం. ఏలియా గారిని దేవుడు పురుకొల్పాడు. దేవుని బిడ్డారా, ఈరోజు రాత్రి ఇది ప్రభు యొద్ద నుండి పంపబడినటువంటి వాక్. నేను మరలా చెప్తున్నాను, దేవుని యొద్ద నుండి పంపబడిన మాట. ఏలియాని ధైర్యపరచడానికి దేవుడు తన దూతల్ని పంపించినట్టుగా ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో సతికిలు పడిపోయినా ఇదే చివరి ఘట్టం అనుకుంటూ ఇక ఒకవేళ కృంగిపోయి నీరసిల్లిపోయి నిరాశలు అలా ఆగిపోయేవేమో, దేవుడు నేను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ ఎడల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి నిన్ను కొనసాగింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితం ఎక్కడితో ఆగిపోదు, కంటిన్యూ అవుతుంది. నిరాశతో కాదు, నిస్పృహతో కాదు, ఉత్తేజంతో, ఉజ్జీవంతో, శక్తివంతమైన ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణం. ఇప్పటి వరకు చేసింది నీ శక్తితోనేమో, ఇక మీద చేసేది పరలోకపు శక్తితో, పరమ తండ్రి యొక్క శక్తితో నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు. నువ్వు వెళ్ళినప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా తిప్పబడతాయి. నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వేం చేయాలో అవన్నీ కూడా మార్గముల్లో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏలియా చేయాల్సిన ప్రతి విషయాన్ని దేవుడు ముందుగా ఉండి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏలీషాని దేవుడు లేపాడు. ఏలియా ద్వారా జరిగిన కార్యాల కంటే ఏలీషా ద్వారా మరి గొప్ప కార్యాలు జరిగాయి. ఏలీషా రెండు పాళ్ళ అభిషేకాన్ని పొందుకున్నాడు. ఏలియా ఎత్తబడ్డాడు. ఏలియాని దేవుడు పిలుచుకున్నాడు. ఏలియా కొరకు దేవుడు అగ్ని రథాలు పంపించాడు. గాడ్ హ్యాస్ సెండ్, దేవుడు చారియట్స్ ఆఫ్ ఫైర్, అగ్ని రథాలు గుర్రాలు, అగ్ని రథాలు వచ్చాయి. ఎవరి కోసం? ఏలియా గారి కోసం. ఏమంటే మామూలు సాగు చచ్చిపోదాం అనుకుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు ఏలియా గారు. కానీ ఆయన కోసం ఏమి వైభవం అంటే ఆయన తీసుకుని వెళ్ళడానికి పరలోకం నుండి ఏకంగా అలా అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. చూస్తా ఉన్నాడు ఏలీషా, చూస్తా ఉంటుండగా తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత గొప్ప ధన్యత అది! దేవుని బిడ్డలారా, మీ ముగింపు మీరు అనుకున్నట్టుగా ఉంటే అది చాలా ఘోరంగా ఉంటుంది. కానీ మీ ముగింపు దేవుడు అనుకున్నట్టుగా ఉంటే అది చాలా ఘనంగా ఉంటుంది. మీకు ఒక ఘనమైనటువంటి స్వాగతం పరలోకంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గ్రేట్ వెల్కమ్. అనేక మంది దేవదూతలు, అనేక మంది పరిశుద్ధులు, ప్రాముఖ్యంగా అతి పరిశుద్ధుడైన దేవుడు మీకు స్వాగతం పలుకుతాడు. ఎంత ఘనమైనటువంటి కార్యమండది, ఎంత ఉన్నతమైనటువంటి కార్యమండది! దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలు, ఈ లోకంలో ఎదురయ్యే నిందలు, సమస్యలు, ఇవన్నీ చాలా చులకనైనవి. పొందబోయే దేవుని మహిమ ఎదుట ఇవన్నీ చాలా చులకనైనవి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది ఏంటో మీకు అర్థమైతే
మీరు పరుగులు పెడతానే ఉంటారు, మీరు పరుగులు పెడతానే ఉంటారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.